వాళ్ళు అంత పెద్ద వ్యాపారస్తులు, బస్సులు ఉన్నాయి, జేసీ దివాకర్ ట్రావెల్స్ ఇన్ని బస్సులు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, విదేశాల్లో మైనింగ్లు ఉన్నాయి, అలాంటి వాళ్ళకి చికెన్ మీద వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు అవసరం అంటారా? దినం ఎన్ని టన్నులు చికెన్ అయిపోతాడో తాడిపత్రులు చెప్పు. ఎన్ని ఎంతమంది కుటుంబాలు ఇస్తాను వాళ్ళు? తాడిపత్రి టౌన్కు ఎలక్షన్ పెట్టినా కూడా డబ్బు మిగులుతుంది. అంటే టోటల్గా చికెన్ డబ్బే 4 టన్నులు తక్కువ అయిపోదు ప్రతిరోజు. దాంట్లో అంతా పేదలు తినేదే. ముస్లిమ్స్ ఎక్కువ తింటాంటారు చికెన్, వారానికి 2 రోజులు. వాళ్ళ సొమ్ములో కూడా ఇతను తింటాడు. ఇతనే దాన ధర్మాలు చేస్తాండేది ఏమి, వాళ్ళ ఆయన సొమ్మేం కాదు దాన ధర్మాలు చేస్తాండేది. ఈ చికెన్లు అవి అంగళ్ళల్లో వసూళ్ళు, తోపుడు బళ్ళల్లో వసూళ్ళు, ట్రాన్స్పోర్ట్లన్నీ ఫ్యాక్టరీలన్నీ ట్రాన్స్పోర్ట్లన్నీ బంద్ చేసి మొత్తం లారీలు ట్రాన్స్పోర్ట్ల డబ్బులు ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఈరోజు ఈ గడ్డు పరిస్థితుల్లో ఖర్చు పెడతారంటే ఆ డబ్బే దానికి కూడా వేచిస్తారు. ఎవరన్నా దొరుకుతారు? వాళ్ళకి మైనింగ్లు కూడా ఉన్నాయి కదా తాడిపత్రిలో, మా తాడిపత్రి పరిసర ప్రాంతంలో మైనింగ్లు కూడా ఉన్నాయి కదా. అక్రమ మైనింగ్ పైన కూడా నేను ఒకసారి ధర్నా పెడితే నన్ను అవసరం చేసినారు కూచేరుపల్లిలో ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ అని. నేను ధర్నా చేసినప్పటికీ వాళ్ళకి మైనింగ్ లీజు కూడా రాలే. ఇప్పుడు వచ్చినాయని చెప్తారు. నేను సమాచారం అడిగినా కూడా 2 రోజులలో వస్తుంది కూడా వచ్చినాయని చెప్తారు. అంటే పోలీస్ వ్యవస్థ కానీ ఫారెస్ట్ వ్యవస్థ కానీ మైనింగ్ వ్యవస్థ కానీ నిర్వీర్యం అయిపోయింది. గ్రైనేజ్ మాకు మైనింగ్లు ఉన్నాయి, వాళ్ళ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి వాళ్ళకే మైనింగ్ లీజులు లేవు, వాళ్ళు మా గురించి మాట్లాడతారా అని అంటున్నారు దేశీ దివాకర్ రెడ్డి గారు. అనంత వెంకటరామరెడ్డి గారికి మైనింగ్ లీజు ఉంది, లీజు లేని రెన్యువల్ కానప్పుడు నిలబెట్టే ఉన్నది. లీజ్ వచ్చినా కూడా ఈ రోజు కూడా ఆటంకం చేస్తున్నాడు దివాకర్ రెడ్డి. ఎందుకు? రాజకీయ ప్రత్యర్థని. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఒక డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉండే మనస్తత్వము, రాజకీయంగా మనం స్థాయిలో ఉన్నామనే గుణం కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపు ఉన్నా తొక్కడం చేయడం, ఏ ఒక్కడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇంతవరకు ఎవరు లేరు. ఉదాహరణకు కావడసం పుల్లాడి హత్యకు గురైనాడు, అతని జీవిత చరిత్ర వాళ్ళ కొడుకులు రాయిస్తే దానిపైన 4 వాక్యాలు చెప్పంటే మీ నాయన ఏమన్నా దేశ నాయకుడా ఏమన్నా మేము చెప్పేక అని చెప్తారు. వెంకటపతి నాయుడు ఎక్స్ సమితి ప్రెసిడెంట్, ఆ గ్రామ కష్టంలో అతను చనిపోతే వాళ్ళ కొడుకులు ఆర్థికంగా ఇబ్బంది పడి 50,000 రూపాయలు వాళ్ళను అడిగితే నెల రోజులు తిప్పుకొని లేదని చెప్తారు. వాళ్ళు బల్లారులేకపోయి కడుపు నింపుకొని బతుకుతారు. మీరు చెప్తున్న ఎల్నూరు మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ మధ్యకాలంలో హత్యలు చేయమని ప్రోత్సహించితే నా వయసు అయిపోయింది నేను హత్యలు చేయలేను, నా కడుకులను హత్య రాజకీయాలకు బలి చేయలేనని చెప్తే ఇంటి నుండి బయటికి దొబ్బినారు. ఈరోజు వాళ్ళ గ్రామంలో ఉండే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళ అవసరం కోసం హత్యలు చేయనీకి, దొంగతనాలు చేయనీకి, రాజకీయం చేయనీకి, ఎలాంటి దోపిడీలు చేసేకి మనుషులు ఉన్నంతకాలమే వాళ్ళు ఆచరిస్తారు తప్ప చేయలేమని తక్షణమే ఏ ఒక్కరి వ్యక్తినైనా కానీ ఎంత సాహసించినా కూడా వాడిని బయటికి దొబ్బుకుంటారు.